బల్మురంగడ్ గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో అయితే కనిపిస్తుంది. ఒక పక్క చేరికలు బాగా జరిగినాయి మొన్నటి వరకు, మరింత బలోపేతం అంటే 2014-18తో పోల్చుకుంటే ఇప్పుడున్న వాతావరణం గతంలో లేదు కాంగ్రెస్ పార్టీకి, ఇక వచ్చేస్తున్నాం మేమే అంటున్నారు. సో మనస్ఫూర్తిగా చెప్పండి, గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? 100% సరే. ఈరోజు ముఖ్యంగా అందరూ చెప్పేది ఒక పర్సెప్షన్ క్రియేట్ అయిందంటే దానికి ఒక రీజన్ ఉంది. మెయిన్ ఈ పర్సెప్షన్ క్రియేట్ కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడన్నా కూడా గెలుస్తున్నాం ఓడిపోతున్నాం అనే పర్సెప్షన్ క్రియేట్ చేసేది అంటే ఆ ఒక ప్రజల్లో ఆ ఒక నాడి ఆ రకంగా మారిందంటే దానికి ముఖ్యమైన పాత్ర పోషించేది యువకులు. టీఆర్ఎస్ పార్టీ గత 8-9 సంవత్సరాలకు వెళ్ళి 18 సంవత్సరాలకు వెళ్ళి 35 సంవత్సరాలు ఉన్న విద్యార్థులను కానీ యువకులను కానీ పక్కన పెట్టింది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నుండి స్వచ్ఛందంగా ఈరోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోట్లు కోట్లు వాళ్ళ మీడియా సోషల్ మీడియా పైన ఖర్చు పెట్టినా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి కాంగ్రెస్ పార్టీ రావాలి, టీఆర్ఎస్ పార్టీ గద్ద దిగాలి చెప్తున్నా. వీళ్ళు ఆ పర్సెప్షన్ క్రియేట్ చేశారు. రేపు పొద్దున ఇదే నిరుద్యోగులు ఇదే యువత వీళ్ళు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారా రాదా అని పక్కన పెడితే ఈ నిరుద్యోగులు యువకులు వీళ్ళు బలోపేతమై వీళ్ళొక నిర్ణయానికి వచ్చి వీళ్ళ కుటుంబ సభ్యులతో కాంగ్రెస్ పార్టీకి ఓటైపోయాలనే నిర్ణయం తీసుకున్నారనుకోండి 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు అన్నట్టు 60-65 కాదు, 78 స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తుంది. వీళ్ళు 45 లక్షల మంది వీళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబంలో ఉన్న 5 గుర్తుతో ఓట్లు వేయించారు అనుకోండి అది పెద్ద విషయం కాదు కదా. అవతల ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎంత డబ్బు సంచీలు ఖర్చు పెట్టినా వాళ్ళ కుటుంబాన్ని అయితే వాళ్ళు మార్చగలుగుతారు కదా. వాళ్ళ కుటుంబంలో 5 గురు ఉంటే 3 గురితో కాంగ్రెస్ పార్టీకి ఓటైపించారు అనుకోని 100% తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఓకే, మీరు ఈరోజు దాన్నే మర్చిపోయి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో యువత గురించి మాట్లాడక విద్యార్థుల గురించి మాట్లాడక వీళ్ళతో ఏమైతుంది అని చెప్పి ఒక చిన్న చూపు ఏదైతే చూస్తుర్రో తప్పనిసరిగా 30వ తారీఖున దీనికి తగిన గుణపాఠం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు విద్యార్థులు చెప్తారు. 3వ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ నమ్మకం చేస్తున్నారు. ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా 119 స్థానాల్లో పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాను, కృషి చేస్తున్నాను చెప్తున్నారు కదా. అక్కడ అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక సానుకూలత రావడానికి కలిసి వచ్చే అంశాలు ఏమున్నాయి? ప్రజలు చూసేది 2 కోణాలు ఉంటుంది. ఒకటి అధికార పార్టీ పైన వ్యతిరేకత, ఫస్ట్ది. సెకండ్ది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేద బడుగు బలహీన వర్గాలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా సానుకూలంగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. ఉదాహరణకి గ్యాస్ సిలిండర్ ఉంది. ఆ గ్యాస్ సిలిండర్ 500 రూపాయల కంటే అది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది. మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ ఉంది. ఉచిత ట్రాన్స్పోర్ట్ అందరు ప్రతి ఒక్క మహిళకు కూడా ఉపయోగపడేది. దానితో పాటు కౌలు రైతులకు కూడా ఈరోజు రైతు బంధు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే కేవలం భూస్వాములకు కాకుండా ఎవరైతే కౌలు తీసుకుంటారో కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు రుణమాఫీ, దానితోపాటు పేదలకు ఏదైతే సంబంధించిన ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, దానితోపాటు ఏదైతే చదువుకుంటున్న విద్యార్థులకి ప్రతి మండలంలో ఈరోజు విద్య అనేది కార్పొరేట్ స్థాయిలో బీభత్సంగా లక్షలు దండుకుంటారు. అసలు ప్రతి మండలంలో కూడా మోడల్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కాకుండా చదువుకున్న నిరుద్యోగులకు సంబంధించి 6 లక్షల రూపాయల గ్యారంటీ కార్డ్ ఇస్తామని చెప్పారు. దానితోపాటు ప్రైవేట్ రంగంలో 75, ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి గవర్నమెంట్ ఉద్యోగం మనం కేటాయించలేము. గవర్నమెంట్ ఉద్యోగాలు 2 లక్షలు ఉంటే నిరుద్యోగుల సంఖ్య 50 లక్షలు ఉంది. అది కాక ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే ప్రైవేట్ ఏదైతే సంబంధించిన కంపెనీలు ఉన్నాయో దాంట్లో 75% స్థానికులకే ఉద్యోగాలు కల్పించే విధంగా ఒక మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు రేపు 6 గ్యారెంటీలు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మీరు 500 గ్యాస్ అంటే 450 రూపాయలు గ్యాస్ ఇస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమి చేసిర్రో చెప్పుకుంటా ఇది చేస్తామని చెప్తే బాగుంటుంది. ఇప్పుడు నిరుద్యోగులకి KG-2 PG ఉచిత విద్య ఇస్తామని చెప్పారు, ఉచిత నిర్బంధ విద్య ఇస్తామని చెప్పారు. ఆ అంశమే పక్కకు పెట్టేసారు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఆ అంశమే పక్కకు పెట్టేసారు. ప్రతి ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పారు, ఆ అంశమే పక్కకు పెట్టేసారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఆ అంశం పక్కకు పెట్టేసారు. 2 లక్షల ఖాళీల్ని భర్తీ చేస్తామని చెప్పారు, ఆ అంశం పక్కకు పెట్టేసారు. ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలని స్థాపిస్తామని చెప్పారు, ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీని స్థాపించలే, ఆ అంశం పక్కకు పెట్టేసారు. చెప్పిన అంశాలన్నీ పక్కకు పెట్టేసి ఇప్పటివరకు ఇచ్చిన హామీలనే పూర్తి చేయకుండా మరి ఇంకొత్త అబద్ధాలతోటి కొత్త హామీలతోటి ప్రజల ముందుకు వచ్చి మేము ఇచ్చిన హామీలకి మేము 500 రూపాయలు సిలిండర్ అంటే 400 అని చెప్పుకుంటా, మేము 2 లక్షల రూపాయలు మేము ఏదైతే కౌలు రైతులకు ఇస్తామని చెప్తే ఏదైతే మేము రైతు బంధుని 16,000 ఇస్తామని చెప్తూ పోటీ పడుతూ మేము ఇచ్చిన హామీలని పోటీ పడుతూ 1,000 పెంచుతాము 500 పెంచుతాము అంటే ప్రజలు నమ్ముతారా? సంక్షేమం అభివృద్ధిలో
దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా ఉంది, అది కేసీఆర్తోనే సాధ్యమైంది, మళ్ళీ కేసీఆర్ రావాలి అని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో 50-60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ వాళ్ళ పాలన మనం చూసాం ఎంత అంధకార పాలన ఉందో అని చెప్తున్నారు. ఈ రోజు నిజంగా కలవకుండా చంద్రశేఖర్ రావు గారు ఆ రకంగా మాట్లాడగలుగుతారు, ఆ రకంగా తిరగగలుగుతారు, ఈ రోజు ఈ రకంగా మనం నివసిస్తున్నాము, ఈ రకంగా ప్రజాస్వామ్యం బతుకుంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కల్వకుంట చంద్రశేఖర్ రావు గారు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే సొంత తల్లిని విమర్శించినట్టు, బహుశా వారు మర్చిపోయారేమో, వారు పుట్టుక కూడా ఇదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చింది. ఈరోజు వాళ్ళ సొంత స్వార్థం కోసం సరే వాళ్ళు వేరే రకంగా పోయినరు, ప్రజలు నిన్ను విశ్వసించరు, తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు కష్టపడ్డావు, నీ కష్టాన్ని గుర్తించి నిజంగా ఒక విజన్ తోటి తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతావనే ఒక నమ్మకంతో ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు పట్టం కట్టారు. పట్టం కడితే జరిగింది ఏంటండి, చేసింది ఏంది, ఇచ్చిన హామీలు ఏమైనాయి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నవి ఏమైంది, దళితులకి 3 ఎకరాల భూమి అన్నవి ఏమైంది, ఏదైతే మా ఎస్టీ సోదరులకి సంబంధించిన పోడు భూములు ఇస్తా అన్నవి ఏమైంది, మా మైనారిటీ మీ సోదరులకి 12% రిజర్వేషన్ అన్నవి ఏమైంది. ఫస్ట్ ఇచ్చిన హామీలు నెరవేర్చినాక కొత్త హామీలు ఇస్తా అంటే బాగుంటుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ కొత్త హామీలు ఇస్తామంటే నీ అబద్ధాల పుస్తకం 100 పేజీలకు వెళ్ళి ఈరోజు 200 పేజీలకు పోయింది. కాంగ్రెస్ పార్టీ ఏ హామీ అందిస్తే తప్పనిసరిగా ఆ హామీలని నిలబెట్టుకుంటుంది. ఈరోజు ఆరోగ్యశ్రీ కానివ్వండి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కానివ్వండి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది, రైతులకు ఉచిత కరెంటు మొదట తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మైనారిటీలకి 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఏదైతే ఎస్టీ సోదరులకి పోడు భూము పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊర్లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పెద్దోళ్ళకి పెన్షన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చిందంతా కాంగ్రెస్ పార్టీ, చేసిందంతా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని చెప్పి మాట్లాడితే అసలు ఈ సంక్షేమ పథకాలు ఏ రకంగా పెట్టాలనే ఒక ఊహ క్రియేట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి మాట్లాడితే నువ్వు కట్టిన మేడిగడ్డ ఏమైంది, కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ ఏ రకంగా ఉంది, చాలా స్పష్టంగా మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు, ప్రజలు గెలిపిస్తారు, అంతేనా? 100% డౌట్ అందులో ఏమన్నా అంత డౌట్ ఉందా ఏదన్నా? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ని రేవంత్ రెడ్డి గారు ఢీ కొడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయననా? సి పార్టీ నిర్ణయం మేరకు ఇప్పుడు బల్మూరి వెంకట్కు ఒక బాధ్యత ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరగమన్నారు. పార్టీ అధిష్టానము కాంగ్రెస్ పార్టీలో ఏకఛత్రాధిపత్యం కానీ సింగిల్ మ్యాన్ డిక్టేటర్షిప్ ఉండదు. కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ, ఒక కలెక్టివ్ డెసిషన్ ఉంటుంది. అందరూ నాయకులు కలిసి కేసీఆర్ గారి పైన బలమైన అభ్యర్థిని పెట్టాలి, ఆయన పైన పోటీకి దింపాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని ఉన్న పరిస్థితులలో ఉన్న పరిస్థితి రీత్యా అక్కడ ఉన్న సంబంధించిన ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఓటర్స్ కానివ్వండి, కనెక్టివిటీ కానివ్వండి, ఆ లోకల్ సర్వేలు చేస్తే ఎవరికి బాగుంటుంది, ఎవరైతే దింపితే బాగుంటుంది కాబట్టి వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, దానిపైన టీపీసీ మా పార్టీ ప్రెసిడెంట్, వీరిని పోటీలో పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆడ రేవంత్ రెడ్డి గారిని దింపడం జరిగింది. నిజంగానే వారు ఇంకెవరన్నా సంబంధించి వేరే కాన్స్టిట్యున్సీ ఆ రకంగా ఉంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ లేకపోతే రిజర్వ్ కాన్స్టిట్యున్సీ లేకపోతే సంబంధించి నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇంకెవరన్నా చేస్తే అప్పుడు బట్టిగాను, అంటే ఈక్వేషన్స్ ప్రకారము ఎవరిని ఎక్కడ పెట్టాలనే నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డి గారిని కామారెడ్డిలో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రుల లొల్లు ఎక్కువ ఉంటుంది, బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి విమర్శ, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే కనుక ప్రతి 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రిని మార్చాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి, ఛత్తీస్గఢ్లో భూపేష్ బాగల్ గారు మారిరా, రాజస్థాన్ ముఖ్యమంత్రి మారిరా, కర్ణాటకలో గతంలో సిద్ధరామయ్య గారు మారిరా, మీరనే ఇదే హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు లొల్లుందా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాలే కదా ఇవి, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైనా లొల్లి ఉందా? ఎవరు ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు కదా. మీకు అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల పైన నడవదు. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు విసుకెత్తుందే దానికోసము, ఇది ఒక డిక్టేటర్షిప్ లెక్క నడుస్తుంది, ఇది ఒంటెద్దు పోకడతో నడుస్తుంది, ఒక వ్యక్తి పైన పరిపాలన నడుస్తుంది, ఆ రకంగా జరగొద్దనే కదా టీఆర్ఎస్ పార్టీని గద్దదించాలనుకుంటుంది. మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీని అదే రకంగా వెంకట గారు, ప్రజల 3 కాంగ్రెస్ వైపు మళ్ళీంది, కాంగ్రెస్ కి ఇంత గొప్ప వేవ్ రావడానికి రేవంత్ రెడ్డి కారణంగా చెప్పాలా? 100% అంటే వారు పిసిసి అధ్యక్షుడి స్థానంలో వారు పాత్ర వారు పోషించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఓన్లీ రేవంత్ రెడ్డి అని అంటే బట్టి గారు సిఎల్పి నాయకుడుగా వారు ఆదిలాబాద్కి వెళ్ళి ఖమ్మం వరకు వారు పాదయాత్ర చేపట్టారు, వారు పాత్ర వారు పోషించారు.
బలమూరి వెంకట్ కూడా ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుని లెక్క విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల మేము పోరాటం చేసి మా సెక్టార్ పట్ల మేము కృషి చేసినాం. అదేవిధంగా మా బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు బీసీలను చైతన్యపరచడంలో వారి పాత్ర వారు పోషించారు. ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆయన పాత్ర ఆయన పోషించాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి పాత్ర, ఎవరి జ్యూరిడిక్షన్ వాళ్ళకు ఉంటుంది. కలెక్టివ్గా అందరూ పాత్ర అందరూ కలిసి పోషించినప్పుడే 100% దాని క్రెడిట్ మా కుటుంబ పెద్దకి పోతుంది. ఇప్పుడు బలమూరి వెంకట్ ఎంత కష్టపడ్డా, బలమూరి వెంకట్ జైల్లో పడ్డా, బలమూరి వెంకట్కి ఇబ్బంది అయినా, ఆఖరిగా నన్ను వచ్చి నన్ను ఆదుకోవాల్సింది, నా అండగా నిలబడి నా తరఫున మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరు? నా తరఫున మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరు? పిసిసి అధ్యక్షులు. సో ఆటోమేటిక్గా క్రెడిట్ ఎవరికి పోతుంది? పీసీసీ అధ్యక్షుడి స్థానంలో ఎవరు కూర్చుంటే వాళ్ళకి పోతుంది. అదేవిధంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే పైన దాడి జరిగింది, ఎమ్మెల్యేకి ఇబ్బంది జరిగింది, ఎవరు రిప్రజెంట్ చేస్తాడు ఎమ్మెల్యేని? సిఎల్పి నాయకుడు రిప్రజెంట్ చేస్తారు. అప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది? బట్టి గారికి పోతుంది. ఇది సిస్టమ్. ఓకే, ఇప్పుడు పార్టీ గెలిస్తే ఆ క్రెడిట్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పోతుంది, ముఖ్యమంత్రి ఆయన అవుతారు. సి, మీకు అదే చెప్తున్నా, పార్టీ నిర్ణయం. ఇప్పుడు నేను చెప్పినా అనుకోండి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది, ఇప్పుడు నాకు ఒపీనియన్, నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే అగ్రెసివ్ గారే పొద్దున తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకొని పోయారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని చేయాలని ఒక ఒపీనియన్ నాకు ఉంటుంది. లేకపోతే వాళ్ళు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ మాట ఇచ్చింది చేయలేదు కాబట్టి బట్టి గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆ హామీ నిలబెట్టుకున్న వాళ్ళం అవుతామని అనిపిస్తుంది. లేకపోతే మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా, సీతక్క గారిని ముఖ్యమంత్రిని చేస్తే దానికి మనం ఒక సంకేతం ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పని ఆ రకంగా చేయాలనుకుంటుంది. లేకపోతే ఈరోజు బీసీలకి మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పని ఒక 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఒకటే ఒక రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేసి బీసీకి మేము అండగా ఉంటామని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు విర్రవీగుతారు. మనం ఒక బీసీ నాయకుని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది అని చెప్పి భావిస్తే ఒక బీసీని చేస్తే బాగుంటుంది అని చెప్పి వస్తుంది. అంటే పరిస్థితి రీత్యా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరున్నారో, మాకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒక వర్గం మీరే అన్నారు కదా, ఎంతో మంది, అంటే మాకు ప్రతి క్యాస్ట్ ని రిప్రజెంట్ చేసి ఒక సీఎం అభ్యర్థి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు గర్వంగా నేను చెప్పగలుగుతున్నా, టీఆర్ఎస్ పార్టీలో చెప్పండి బీసీని ముఖ్యమంత్రి చేయాలంటే ఎవరిని చేస్తారు? మా ఒక దళిత సోదరుని ముఖ్యమంత్రి చేయాలంటే ఎవరిని చేస్తారు? లేదా ఒక లంబాడా సోదరునో, గిరిజన సోదరునో, లేకపోతే ఒక ట్రైబల్ని ఎవరైనా చేయాలంటే ఎవరిని చేస్తారు చెప్పండి? వాళ్ళ దగ్గర ఉన్నారా ఫేస్లో? వాళ్ళ దగ్గర కనీసం అభ్యర్థులు ఉన్నారా? రేవంత్ రెడ్డి విమర్శలు, వెంకట్ గారు, రేవంత్ రెడ్డి విమర్శలు చేసే క్రమంలో ఆ దుందూకుడు వైఖరితో ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇలాంటి నాయకులు మనకు కావాల్సిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. విమర్శలు చేయడాన్ని గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే విమర్శల్లో నవ్వొస్తుంది. వాళ్ళు చేస్తేనేమో కరెక్ట్, వాళ్ళు చేస్తేనేమో బెల్లం తిన్నట్టుంటది, మేము చేస్తేనేమో అల్లం తిన్నట్టుంటదా? అంటే వాళ్ళు చేసిన రోజులు వాళ్ళు మర్చిపోయారా? వాళ్ళు హేనలగా మాట్లాడినప్పుడు వారు మర్చిపోయారా? మేము ఏదైనా మాట్లాడితే ఏమంటారు? తెలంగాణ ఉద్యమ సమయంలో కాబట్టి మేము అట్లా దాడులు చేసినా మేము కొట్టినామంటారు. ఈరోజు దానికంటే దరిద్రమైన పరిస్థితికి తీసుకొని వచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఈరోజు తెలంగాణ వస్తే ఆత్మహత్యలు జరిగాయనే మేము ఆలోచించినాం. ఈరోజు విద్యార్థులు చనిపోతే ఎందుకు చనిపోతుర్రా నాయన అని దాని గురించి మాట్లాడకుండా దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ దగ్గరున్న యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు పాపం రోడ్లెక్కి ముర్రబెట్టుకుంటుంటే వాళ్ళ గొంతులు నొక్కేసి వాళ్ళని ఇండైరెక్ట్గా చచ్చిపోండిరా నాయన అని చూపించే ఒక ప్రయత్నం చేస్తారు. మీరు భైన్సా సభలో ముఖ్యమంత్రి గారు మా దగ్గర కత్తులు లేవా, మా దగ్గర తొండో మొండో కత్తులు దొరికాయా, మేము దాడులు చేస్తే అసలు ఉంటుందా అని చెప్పని నువ్వు ఇండైరెక్ట్గా నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని నువ్వు హింసకి పాల్పడమని చెప్పి నువ్వు ప్రోత్సహించవచ్చు. నిండు చట్టసభల్లో ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు ప్రోత్సహించిన తర్వాత ఇబ్రహీంపట్నంలో కానీ ఏదైతే అచ్చంపేటలో కానివ్వండి ప్రతి చోట కూడా మీరు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఒక బిహేవియర్ ఏ రకంగా ఉంది మీకు కనబడుతుందా? దీన్ని ప్రోత్సహించింది ఎవరు? అంటే నువ్వు కొట్టమని సంపమని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడొచ్చు, నువ్వు చేసే అవినీతి అక్రమ పరిపాలనలో తెలంగాణ ఈరోజు పాపం అప్పుల పాలైంది, ప్రతి ఒక్క వర్గానికి చెందిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు 2-3 మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు తప్పు పడతారా? అంటే నువ్వు చేసిన తప్పిదాలకి మేము సావచ్చు కానీ నీ కుటుంబాన్ని, నిన్ను రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటే నీకు నొప్పి వస్తుందా? ఓకే, ఫైనల్గా ఎన్ని స్థానాలు వస్తాయి చెప్పండి మీ అంచనా? 75 స్థానాల పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 75 సీట్స్ పైన కంప్లీట్ సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. యా, చూద్దాం డిసెంబర్ 3 తారీఖు తెలిసిపోతుంది. 100% యా. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు.